హరి శ్రీనివాస నా పేరు నరసింహాచారి గట్టి చెప్పాల హరి శ్రీనివాస నా పేరు నరసింహాచారి తండ్రి భీమాచారి మా తాతయ్య భుజగురాయాచారి వారు 1910 ఇక్కడ నాన్పేటకు వచ్చేయడం జరిగింది వారు అక్షోభ తీర్థ పీఠాధిపతి అయిన రఘుప్రేమ తీర్థులకు శిష్యులు వాళ్ళు వాళ్ళ ఆజ్ఞ ద్వారా ఇక్కడ ఇక్కడ ఈ ఇంట్లో రాఘవేంద్ర స్వామి బృందం అన్నాన్ని రఘుప్రేమ తీర్థుల ద్వారా 1915 మాలీశ్వర బోళ పంచమి రోజు రాఘవేంద్ర స్వామి బృందాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటి వరకు నిత్య ధూపదీప నైవేద్య కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి 1923 షోడశ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని రఘుప్రేమ తీర్థులు మరియు భుజగురాజాల వారు కుంభకోణానికి వెళ్ళి ఇక్కడ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఒక భక్తులు సేవ చేయటం ద్వారా ఈ రాఘవేంద్ర స్వామికి 20 తులాల బంగారాన్ని సమర్పించడం జరిగింది ఆ బంగారాన్ని అమ్మడం ద్వారా 750 రూపాయలతో రఘుప్రేమ తీర్థులు తర్వాత భుజగురాచార్యుల వారు నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకురావడానికి కుంభకోణానికి వెళ్ళడం జరిగింది ఆర్డర్ ఇవ్వడానికి అక్కడ సేమి వీళ్ళు ఏది ఆర్డర్ ఇవ్వాలనుకున్నారో ఆ విగ్రహం అక్కడ ఉంది కుంభకోణంలో 750 రూపాయలు అక్కడ వెచ్చించి ఆ షోడశివ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని తీసుకుని వచ్చి శ్రావణ బోళ పంచమి 22/10/1923 షోడశివ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రతిష్టాపనం చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు లక్ష్మీనరసింహ స్వామి జయంతి ఉత్సవాలు రాఘవేంద్ర స్వామి జయంతి ఉత్సవాలు నిర్విఘ్నంగా భక్తుల సహకారంతో జరుగుతున్నాయి.